హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్. ఈరోజు నేను మీకు పిఠాపురంలో వెలిసిన దత్తాత్రేయ స్వామివారి గుడిని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఈ గుడిని చూపించబోయే ముందుగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా, దత్తాత్రేయుడి గుడి పిఠాపురంలో వెలిసింది. ఈ గుడి గురించి దాని చరిత్ర మొత్తం అంతా మనకి పొంతులుగా తెలియచేశారు. అది మీకు వీడియో చివరిలో పెడతాం, శ్రద్ధగా వినండి, విని ఈ టెంపుల్ విశిష్టత తెలుసుకోండి. దేవుణ్ణి అయితే లోపలికి వెళ్ళి తీనివ్వలేదు, అందుకని నేను మొత్తం గుడి ప్రాంగణం అంతా లోపల పిల్లల్ని కాటా కూడా వేశారు, పటికి బెల్లంతో తూచారనమాట. అవి కూడా జరుగుతున్నాయి, అవి కూడా తీసాను. అలాగే గుడి చుట్టూ ఉన్న దేవతలు నవగ్రహాలు అవన్నీ నేను చుట్టూ తిరిగి తీసాను. అవన్నీ మీరు చూసి పొంతులు గారు చెప్పేది శ్రద్ధగా విని ఈ గుడి మహత్యం తెలుసుకోండి. ఆ దత్తాత్రేయుడి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
జయ గురుదత్త. ఈ క్షేత్రాన్ని శ్రీపాదవల్లభ అనఘా దత్తక్షేత్రం అంటారండి. ఇది దత్తాత్రేయ స్వామి సంసార రూపంలో ఉన్నటువంటి క్షేత్రము. స్వామి దత్తాత్రేయులు వారు ఒకనొకప్పుడు ధ్యానంలో ఉండగా ఆయన దగ్గరికి చాలామంది శిష్యులు భక్తులు వచ్చి, స్వామి మీ దగ్గర విశేషంగా యోగశక్తులు, మంత్రశక్తులు, యంత్రశక్తులు ఉన్నాయి, అవి మా అందరికీ కూడా దీక్షాపూర్వకంగా అనుగ్రహించండి అంటే వాళ్ళని పరీక్ష చెయ్యాలని స్వామి ఒక నీటి సరోవరంలోకి వెళ్ళి ఆ సరోవరం యొక్క అడుగు భాగంలో కూర్చుని 100 ఏళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండిపోతారండి. అప్పట్లో ఆయుష్ ప్రమాణం చాలా ఎక్కువగా ఉండటం వలన స్వామి ఎప్పటికైనా రాకపోతారా, మళ్ళీ స్వామిని పట్టుకొని ఆ యొక్క దీక్షను పొందకపోతామా అని చెప్పి భక్తులు శిష్యులు ఆ కొలను యొక్క ఒడ్డు భాగంలో కూర్చుని ఉంటారండి. అలా 100 సంవత్సరాలు అయిన తరువాత వాళ్ళు ఇంకా కదలకుండా అక్కడే ఉండటాన్ని గమనించిన స్వామి ఇంకా వాళ్ళని పరీక్షించాలని తన దేహంలో ఉన్న యోగశక్తిని బయటికి తీసుకొచ్చి ఆ శక్తికి ఒక స్త్రీ రూపాన్ని కల్పించి ఆ స్త్రీకి అనఘా అని పేరు పెడతారండి. అదే సందర్భంలో అష్టసిద్ధులని స్వామి సంకల్ప మాత్రంతో కొడుకులుగా సృష్టిస్తారు. ఈ మొత్తం పరివారంతో స్వామి నీటి బయటకు వచ్చేటప్పటికి శిష్యులు భక్తులు ఉన్నారు కదండి, వాళ్ళలో 2 విభాగాలు వాళ్ళు ఉన్నారు. ఒకటి యోగ్యతా విభాగము, 2వది అయోగ్యతా విభాగము. యోగ్యతా విభాగం వాళ్ళందరూ దత్తాత్రేయ స్వామిని విష్ణువుగాను, అనఘాదేవిని లక్ష్మిగాను చూస్తారు. యోగ్యత లేని వాళ్ళు, అయోగ్యులందరూ కూడా స్వామి మరియు అమ్మవారుల యొక్క సంపర్కాన్ని అన్య స్త్రీ పురుష సంపర్కంగా భావించి అప్పటి వరకు స్వామిపైన ఉన్నటువంటి కొద్దో గొప్ప విశ్వాసాన్ని విడిచిపెట్టి స్వామిని దూషించి వెళ్ళిపోతారండి. అలా పోయిన వాళ్ళు పోగా ఉన్నటువంటి ఆ యోగ్యత కలిగిన శిష్యులందరూ స్వామిని స్తుతిస్తే వాళ్ళందరికీ స్వామి యోగాన్ని దీక్షగా అనుగ్రహిస్తారండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తులని శిష్యులని పరీక్షించటానికి మరియు ఉద్ధరించటానికి అనే ఉద్దేశంతో స్వామివారు అనఘాదేవిని తన యొక్క ప్రక్కనే అట్టే పెట్టుకున్నారండి. స్వామికి వివాహం కాలేదు, ఆయన సంకల్ప మాత్రంతో సృష్టించారండి అనఘాదేవిని. ఆవిడ యోగశక్తి. అలాగే అష్టసిద్ధులు కూడా స్వామి యొక్క మానస పుత్రులే తప్ప స్వామి వాళ్ళని కనలేదండి. ఈ విధంగా స్వామితో కూడినటువంటి అమ్మవారిని ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించారండి. అది మాత్రమే కాక నవగ్రహాలకి నవరత్నాలు ఎలా ఉన్నాయో ఈ అష్టసిద్ధులకి కూడా కొన్ని రత్నాలు ఉన్నాయండి. ఆ రత్నాలను గ్రహించి కలశల రూపంలో నిర్మించి ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించారండి. ఇటువంటి అష్టసిద్ధుల యొక్క రత్నశిల ప్రతిష్ట ప్రపంచంలో పిఠాపురంలో ఉన్నటువంటి ఈ అనఘాదత్త క్షేత్రంలో తప్ప ఇంకెక్కడా లేదు, భవిష్యత్తులో ఇంకెక్కడా రాదు అని ఈ ఆలయ నిర్మాణం చేసిన గణపతి సచ్చిదానంద స్వామి గారు తెలియజేశారండి. స్వామిని, స్వామి పరివారాన్ని అంతటినీ అష్టదళ యంత్రంలో ఉన్న కలశలపైకి ఆవాహన చేసి మార్గశీర్ష మాసమందు వచ్చే కృష్ణపక్ష అష్టమి రోజు కానీ, ఏదైనా ఒక మాసంలో వచ్చే అష్టమి రోజున కానీ వ్రతం, అనఘావ్రతం అనబడేటటువంటి పేరుతో వ్రతాన్ని ఆచరించుకుని ఆ రత్న సిద్ధుల్ని దర్శించుకుంటే తొందరగా సిద్ధి కలుగుతుందండి. అది ఆధ్యాత్మిక సిద్ధి కానీ భౌతికమైనటువంటి సిద్ధి కానీ. అదేవిధంగా ఈ క్షేత్రంలో స్వామివారికి ప్రతి ఆదివారము నువ్వుల నూనెతో అభిషేకం చేసే విధానం ఉందండి. సహజంగా అందరికీ మనకు తెలిసింది ఏంటంటే నవగ్రహాలయంలో శనీశ్వర స్వామికి మాత్రమే తైలాభిషేక విధానం ఉంది, చేసుకుంటే శనిదోషాలు మాత్రమే పోతాయి. అన్ని గ్రహాల యొక్క దోష తీవ్రత శాంతించాలంటే ఏం చెయ్యాలి అని భక్తులందరూ స్వామిని ప్రార్థించినప్పుడు తైలాభిషేక విధానాన్ని ఉపదేశం చేశారండి. అలా స్వామికి ప్రతి ఆదివారం నువ్వుల నూనెతో అభిషేకం చేస్తూ ఉంటారు. చేసుకునే వ్యక్తులకి చేసుకునే సమయానుకున్న గ్రహదోష తీవ్రత కొంతవరకు శాంతిస్తుందండి. అనఘావ్రతం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ యొక్క అఘాలన్నీ కూడా నశిస్తాయండి. అందుగురించని ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. అఘాలు అంటే పాపాలు, అది 3 రకాలుగా ఉంటుంది. మనస్సు చేత, మాట చేత, శరీరం చేత చేసేటటువంటి 3 రకాల పాపాలను స్వామి అమ్మవారులిద్దరూ తొలగిస్తారు కాబట్టి అనఘ అని పేరు వచ్చిందండి స్వామికి, అమ్మవారికి కూడా. సహజంగా బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ యొక్క పాపాలు నశింప చేయటానికి ఆయన కఠినమైన పరీక్షలు పెడతారండి. అది కలియుగంలో చాలా కష్టసాధ్యమైనటువంటి విధానం అవ్వటం వలన భక్తులు ఎక్కువగా ఆ బ్రహ్మచారి రూపంలో ఉన్న దత్తస్వామిని ఆరాధించేది కరువు అయిపోయిందండి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువ, మహారాష్ట్రలో అయితే ఎక్కువగా కొలుస్తారు. అదే దత్తాత్రేయ స్వామిని భార్యాపుత్రుల సమేతంగా ఆరాధించినట్లయితే స్వామికి పరీక్షించే అవసరము, అవకాశము రెండూ ఉండవండి. ఎందుకు అంటే అమ్మవారు పూజ చేసిన భక్తుల యొక్క పాపాలను నశింప చేయటంతో భక్తులని పరీక్షించవలసిన అవసరం ఉండదండి. పాపాలుంటేనే పరీక్షలు, పాపాలు లేకపోతే పరీక్షల అవసరం ఉండదు. సో స్వామి తొందరగా అనుగ్రహిస్తారు. ఎప్పుడైతే స్వామి తొందరగా అనుగ్రహిస్తారో అష్టసిద్ధులు
ఆ యొక్క సిద్ధిని తొందరగా చేకూరుస్తారని ఆ ఉద్దేశంతో ఈ ఆలయ నిర్మాణం చేశారు. ఈ ఆలయం ఇక్కడ కట్టడానికి గల కారణం ఏమిటంటే 757 సంవత్సరాలకు పూర్వము శ్రీపాద శ్రీవల్లభులు అనబడేటటువంటి దత్తస్వామి యొక్క మొదట మానవ అవతారులైనటువంటి ఆ స్వామి పిఠాపురంలో అగ్రహారం అనే ప్రాంతంలో జన్మించారండి. ఆ అగ్రహారం ఈ ఆలయ ప్రాంగణం కావటంతో ఇక్కడ ఆలయ నిర్మాణం చేసినట్లు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారే స్వయంగా తెలియజేశారండి. ఈ క్షేత్రంలో ప్రతి పౌర్ణమి రోజున చాలా విశేషంగా స్వామికి పంచామృతాభిషేకము, అనఘావ్రతము, దత్తహోమము చేస్తారండి. పౌర్ణమి రోజు ఈ క్షేత్రంలో నిద్ర చేస్తే విశేషమైన అనుగ్రహం కలుగుతుందని గణపతి సచ్చిదానంద స్వామి గారు తెలియజేశారండి. అవి ఇక్కడున్న విశేషాలండి. జయగురు.